శ్రీ మాత్రే నమ కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం ఈ కర్కాటక రాశి వారికి చూసినట్లయితే కనుక బుధుడు చూస్తే లగ్నాత్తు కనిపిస్తున్నాడు అదేవిధంగా ద్వితీయంలో శుక్రకుజులు తృతీయ చతుర్థంలో చూస్తేనేమో కేతువు పంచమ షమ సప్తమ అష్టమంలో శని భగవానుడు నవమ దశమంలో గురు రాహువులు ఏకాదశ ద్వాదశంలో రవిచంద్రులు ఏ విధంగా ఉండబోతోంది అని అనుకున్నట్లయితే ఆరోగ్యం భాస్కరాది చెత్త అన్నారు అందువల్ల అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి అనారోగ్య కారణంగా కొంచెము డబ్బు కూడా ఖర్చు పెట్టేటటువంటి వయనాలు కనిపిస్తున్నాయి మానసిక శారీరక అలసట అనారోగ్యం కనిపిస్తోంది జాగ్రత్త బాగా టైర్డ్ అయిపోయేలాగా మీరు తిరక్కండి కొంచెం ఆరోగ్య విషయంలో కూడా మానసికమైనటువంటి ప్రశాంతతకి కూడా మీరు అన్ని విధాలా కూడా చంద్రమా మనస్సు జాత అన్నాం కాబట్టి ఆ చంద్రాత్తు కూడా ఎవరికైనా సరే పాలు దానం చేయండి ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఆదాయ మార్గాలు అయితే బాగానే ఉన్నాయి కానీ నిలబెట్టుకునేటందుకు మాత్రం పట్టుదల చాలా కావాలి ఎలా అంటే కనుక మనకి తెలుసో తెలియకో ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తామని మాటిచ్చేస్తూ ఉంటాం ఆ తర్వాత అది సమయానికి అనుకూలంగా మనం చేయలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి వాళ్ళ నుంచి విమర్శలు నిష్ఠురాలు నిందలు పై అధికారులు అయి వ్యాపారస్తులైతే మనకంట పెద్ద వ్యాపారస్తులు అయిండొచ్చు ఉండొచ్చు ఉద్యోగస్తులైతే కనుక సహ ఉద్యోగులు అయి అదే అదేవిధంగా వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా వారి సాటి వారు అయి ఉండొచ్చు ఏ దేనిలో ఉన్నా కూడా తుల్య నింద స్థుతిర్మౌని సంతుష్టే ఏనకైన చిత్ అంటాడు భగవద్గీతలో అలాగా మనం ఏదైనా సరే సమానంగా తీసుకున్నా అవతల వాళ్ళు తీసుకోరు కాబట్టి ఒక విమర్శ నింద వచ్చేటటువంటి అవకాశం ఉంది అందుకని మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త ముఖ్యంగా చూసినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం చాలా ఎక్కువగానే ఉంది అందువలన జాగ్రత్త ఇందుకు మనం చేయలేము చేస్తామని మాట ఇచ్చాము అవతల వాళ్ళు నిందలు నిష్ఠూరాలు వేస్తారు తర్వాత ఇంటా బయట చిన్న చిన్న అసౌకర్యాలు కనిపిస్తున్నాయి చికాకులు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు అవసరం కనపడుతున్నాయి అందువల్ల అన్ని విధాలుగా కూడా మీరు జాగ్రత్తగా ముందుకు సాగడం అనేది చెప్పదగిన సూచన ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతిరోజు మానకుండా రామకోటి రాయండి శ్రీరామ జయరామ రామ జయ జయ రామ శ్రీరామ జయరామ రామ జయ జయ రామ అని రాయడం రామరక్ష స్తోత్రం పఠించడం దీని వలన మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యం మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు కూడా తగ్గిపోతాయి మంచి లక్షణాలతో మీరు ముందుకు పెడతారు శ్రీరామ జయరామ జయ జయరామ అనుకోవడం తప్పనిసరిగా మానకుండా విడవకుండా ఇది రాయడమే కాకుండా మీరు ఈ గురువారం నాడు సాయిబాబా గుడి దగ్గర చక్కగా మీరు చేయాల్సింది ఏంటంటే శనగలు పట్టుకెళ్ళి మీరు ప్రసాదం కింద ఉడకబెట్టిన శనగల్ని ప్రసాదం కింద పంచండి పంచినట్లయితే అన్ని కష్టాలు నష్టాలు బాధలు అన్నీ పోతాయి శనివారం నాడు ఒక్క పొద్దు ఉండడం మానకండి శనివారం నాడు ఓం సం శనిచ్చరాయ నమ పంతొమ్మిది సార్లు అనుకుని నవగ్రహాలకి తొమ్మిది ప్రదర్శనాలు చేసుకొని ఎవరికైనా సరే భోజనం కొనివ్వడం కానీ భోజనం ఇవ్వడం కానీ అన్నదానం చేయండి ఓం శ్రీమాత